నమస్కారం గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు జహీరాబాద్ లో చెరకు రైతుల ఆందోళన చక్కెర కర్మాగారాలు తెరిపించాలని డిమాండ్ వికారాబాద్ జిల్లా దామస్తపూర్ లో అమానుష ఘటన గ్రామ సమస్యలపై ప్రశ్నించిన వ్యక్తిపై సర్పంచ్ దాడి कांग्रेस कार्यकर्त अरेस्ट पै रेवंत रेड्डी आग्रह जुबली हिल्स पोलीस स्टेशन लो फिर्यादु इंदिरा पार्क वद्द विपक्षाल महाधर्ना केंद्र राष्ट्र प्रभुत्वाल विधानालपै निरसन अमेरिका पर्यटनकु बयलुदेरि वेल्लिन प्रधानी परस्पर प्रयोजनाल पै बैडन तो चर्चिंचनुन्नट्लु वेल्लडि संगारेड्डी जिल्लालोनी चक्कर कर्मागारालु तेरिपिंचालनी डिमांड चेस्तू रैतुलु जहीराबाद बंद कु पिलुपुनिच्चारु स्थानिक व्यापारुलु दुकाणालु मूसेसि अन्नदातल निरसनकु मद्दतु तेलिपारु कांग्रेस भाजपा वामपक्षालु बंद कु मद्दतु प्रकटिंचायि ट्राइडेंट गणपति चक्कर कर्मागारालु तेरिपिंचालनी रैतुलु विज्ञप्ति चेस्तुन्नारु विविध ग्रामाल नुंची रैतुलु द्विचक्र वाहनालपै भारीगा तरलिवच्ची बंदुलो पाल्गोन्नारु चक्कर कर्मागारालु वेंटने तेरिपिंचालनी निनदिंचारु जहीराबाद आंदोलन पै मरी विवरालु प्रतिनिधि अहमद प्रत्यक्ष प्रसार द्वारा अंदिस्तारु संगारेड्डी जिल्ला जहीराबाद चेरुकु रैतुल महा बंद कोनसागुतोंदी ट्राइडेंट चक्कर कर्मागारं तेरिपिंचालनी इटीवल गत कोन्नि रोजुलुगा चेरुकु रैतुलु निरसनलु कोनसागिस्तू तम बंद कार्याचरण प्रकटिंचारु जहीराबाद मंडलं कोत्तूरु बीलेनु ट्राइडेंट चक्कर कर्मागारं तेरिपिंचालनी रैतुलु धर्ना बंदुकु पिलुपुनिच्चारु ఈ నేపథ్యంలో జహీరాబాద్ డివిజన్ లోని 6 మండలాలకు చెందిన సుమారు 5 నుంచి 6000 మంది రైతులు బందులో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు చెరుకు గడలను చేతబట్టుకొని ద్విచక్ర వాహనాలు ట్రాక్టర్లతో తమ ర్యాలీ కొనసాగిస్తూ జహీరాబాద్ ప్రధాన రహదారి మీదుగా బంద్ కొనసాగుతోంది గత 2 ఏళ్లుగా చక్కెర కర్మాగారం మూతపడడంతో తమ చెరుకులను గానుగకు ఎక్కడికి తరలించాలో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక మంత్రి ఎమ్మెల్యే ఎంపీలను విజ్ఞప్తి చేసినప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో రైతులు ఈ రోజు బందుకు పిలుపునిచ్చారు ఈ బందుకు రైతుల శ్రేయస్సు కోరి పట్టణంలో
व्यापार दुकाणा वाणिज्य संबंध स्वच्छंद बंद पाटा बंद को विद्यार्थि संघाल तो व्यापार वाणिज्य बृंदा बंद पागोनाई बंद तो पटण पूर्ति रवाणा व्यवस्था पूर्ति स्तंभिंदी पटना बंद प्रशांत वातावरण में कोनसागिस्तुन्नारु प्रस्तुतं मनं इक्कड विजुअल चूस्तुन्नां अंबेडकर कूडलिलो रैतुलु बयटायिंची तम न्यायमैन डिमांड्लु परिष्करिंचाली चेरुकु गानगनु आडिंचाली तमनु परुगु कर्मागारालकु तरिमिस्ते रवाणा इतर चार्जीलु भारंगा मारुतायि अलांटिदि काकुंडा ट्रैडेंट याजमान्यंपै चर्यलु चेपट्टैना सरे तमकु न्यायं चेयालनि रैतुलु डिमांड् चेस्तुन्नारु प्रस्तुतं రైతులకు మద్దతు ధరతో పాటు రవాణా ఛార్జీలు ఇతర ఖర్చులను యాజమాన్యమే భరించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు గనక కన్నెర చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఈ సందర్భంగా పరోక్షంగా రైతులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ధన్యవాదాలు అహ్మద్. ఇందిరా పార్క్ వద్ద అఖిల పక్షాల మహాధర్నాలో తేజాస అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రాణాలతో ఉండాలి కానీ మా కోసం పని చేస్తారా? మీ ఆస్తుల సంపాదన కోసం అధికారాన్ని వాడుకుంటారో తెలుసుకోమని చెప్పి ఈ వేదిక నుంచి అడుగుతున్నాం. మా కోసం పని చేసే వాళ్ళైతే అధికారంలో ఉండండి, లేదంటే మీకు పరిపాలన చేసే అధికారం లేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రకటించదలిచాను. చాలా స్పష్టంగా హక్కుల కోసం ఐక్యంగా నిలబడదాం, కొట్లాడుదాం, మన హక్కులను నిరవేర్చగలిగేటువంటి పాలనను సాధించుకునేదాకా మన హక్కులను సాధించుకునేదాకా మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మర్చిపోకండి, 27 నాడు బంద్ రాష్ట్రంలో మీరందరూ కూడా ఇక్కడికక్కడ ఐక్యమై బంద్ పాటించాలి. 30 నాడు పార్టీల పెద్దలు సంఘాలతో కలుపుకొని వినతి పత్రాలను సమర్పిస్తారు. 5వ తారీఖు నాడు ఎక్కడికక్కడ పొడు సమస్య ఉన్న దగ్గర అశ్వరావుపేట నుంచి ఆదిలాబాద్ దాకా, యువతల అచ్చంపేట నుంచి హుజూర్ నగర్ దాకా ఎక్కడికక్కడ మనం రాస్తారోకో చేయవలసి ఉంటుంది. సిద్ధమే కదా అందరూ రాస్తారోకో కానీ ఆందోళనలకు కానీ అందరినీ కూడా చేతులెత్తి ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా. చాలా అద్భుతమైనటువంటి సంఘీభావం ఇవాళ ఇక్కడ ధర్నా చౌక్ లో కనబడుతుంది. మనం కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ మన హక్కుల ప్రకటనకి వాళ్ళ వేదిక కావటం చాలా గొప్ప సంతోషదాయకమైన పరిణామం. ఐక్యంగా నిలబడదాం, హక్కులను సాధించుకునే వరకు, న్యాయాన్ని సాధించుకునే వరకు క్రూరమైన పాలన దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టేదాకా మనమందరం కూడా పోరాటం చేద్దామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. కోదండరాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాజేష్ గారు సిపిఐఎంఎల్ లిబరేషన్ వారిని రాష్ట్ర కార్యదర్శి వారి సందేశాన్ని సంక్షిప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించిన వ్యవహారంలో సినీ నటుడు తరుణ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో తరుణ్ కు ఈడీ నోటీసులు ఇవ్వగా విచారణకు వచ్చారు. అనుమానాస్పద లావాదేవీలపై తరుణ్ ను అధికారులు ప్రశ్నించనున్నారు. కెల్విన్ తో సంబంధాలపై ఆరాతీయనున్నారు. తరుణ్ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ నివేదిక స్పష్టం చేసింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికల ప్రకారం తరుణ్ కు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది.
మనీ లాండరింగ్ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇవ్వగా వాళ్ళందరి విచారణ దాదాపు తుదిదశకు చేరుకుంది. ఎక్సైజ్ శాఖ విచారణలో కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంపై దృష్టి సారించారు. ఈ కేసులో కెల్విన్ పై చార్జ్షీట్ దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు అతను చెప్పిన వివరాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. సినీ ప్రముఖులకు డ్రగ్స్ విక్రయాలు సహా ఏ ఇతర ఆరోపణలకు బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ చార్జ్షీట్లో పేర్కొంది. వికారాబాద్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామ సమస్యల్ని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తిని సర్పంచ్ బూటు కాలుతో తన్నుతూ చితకబాదాడు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని దామస్తాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తి సర్పంచ్ వద్దకు వెళ్లి ఊరి సమస్యల్ని ఏకరువు పెట్టారు. పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయని, నీటి సరఫరా డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని వాపోయారు. గ్రామ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. అదే సమయంలో ఓ పంచాయతీలో ఉన్న సర్పంచ్ సమస్యల గురించి నీకెందుకంటూ శ్రీనివాస్ పై దాడికి దిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్ల ఆలస్యంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల మొదటి వారంలో రావాల్సిన పింఛన్లు నెలల తరబడిగా నిలిచిపోతున్నాయి. దీంతో పెన్షన్ పైన ఆధారపడుతున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు పడిగాపులు కాస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఎట్టకేలకు ఆసరా పెన్షన్లు అందజేస్తుండటంతో లబ్ధిదారులంతా ఎగబడ్డారు. ప్రభుత్వ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున జనం బారులు తీరటంతో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం నెల నెల పెన్షన్లను సమయానికి అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానిత సభ్యుల్ని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తితిదే బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్దంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. సభ్యులు అధికంగా ఉంటే సామాన్య భక్తులపై భారం పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అమెరికాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు జపాన్, ఆస్ట్రేలియాతో బంధం బలపడేందుకు తన అమెరికా పర్యటన దోహదం చేయనుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 4 రోజుల అమెరికా పర్యటన కోసం ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు సాగే ఈ పర్యటనలో భారత్, అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై బైడెన్తో సమీక్షించనున్నట్లు చెప్పారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించి ప్రాంతీయ, ప్రపంచ స్థాయి అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని కీలక సమస్యలపై తమ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. తొలిసారి ప్రత్యక్ష పద్ధతిలో జరగనున్న క్వాడ్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగతో కలిసి పాల్గొననున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంపై భవిష్యత్ సంప్రదింపుల ప్రాధాన్యతల్ని గుర్తించే అవకాశం ఈ సదస్సు ద్వారా కలగనుందన్నారు. దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 6 నెలల కనిష్టానికి తగ్గింది. కొత్త పాజిటివ్ల సంఖ్య నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగింది. కొత్తగా 26,964 పాజిటివ్లు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక కేరళలోనే 15,768 కేసులు నమోదయ్యాయి. 34,167 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 3,27,83,741 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. మరో 383 మంది కోవిడ్ కాటుకు బలికాగా ఇప్పటి వరకు 445,768 మంది చనిపోయారు. అటు వ్యాక్సినేషన్లో భాగంగా ఉదయం 8 గంటల వరకు 82,65 లక్షల పైచిలుకు టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
కోవిడ్ టీకాలు క్యాన్సర్ రోగులపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. క్యాన్సర్ బాధితులకు మూడో డోస్ వల్ల కరోనా నుంచి మరింత రక్షణ లభిస్తుందని తెలిపారు. యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ అంకాలజీ ఎస్మో వర్చువల్ సదస్సులో పరిశోధకులు ఈ వివరాలు సమర్పించారు. కరోనా టీకాల అభివృద్ధికి నిర్వహించిన క్లినికల్ ప్రయోగాల్లో క్యాన్సర్ బాధితుల్ని చేర్చలేదు. ఆరోగ్యపరంగా దుర్బలంగా ఉండే వీరికి టీకాలు సురక్షితమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కరోనా బాధితులకు టీకాల నుంచి ఎంత మేరకు రక్షణ లభిస్తుంది అన్నది తేల్చేందుకు గాను నెదర్లాండ్స్ లో 791 మంది రోగులపై పరిశీలన చేపట్టారు. రెండో డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత కీమోథెరపీ పొందుతున్న 84% మంది రక్తంలో కరోనాకు సంబంధించిన యాంటీబాడీలు సరిపడా ఉత్పత్తి అయినట్లు గుర్తించారు. కీమో ఇమ్యూనోథెరపీ తీసుకుంటున్న 89% మందిలో ఇమ్యూనోథెరపీ తీసుకుంటున్న 93% మందిలో అదే స్థాయిలో కనిపించాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతులు పునరుద్ధరిస్తామని భారత్ ప్రకటించిన వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కృతజ్ఞతలు తెలిపింది. తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ నిర్ణయం మద్దతుగా నిలుస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు. కరోనా రెండో దశ విజృంభణకు ముందు వివిధ దేశాలకు టీకాలు సరఫరా చేసిన భారత్ రెండో దశ తీవ్రమైన వేళ దేశీయ అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఎగుమతుల్ని నిలిపివేసింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడినందున ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు అందించాలని నిర్ణయించింది. దేశంలో అదనంగా ఉన్న కోవిడ్ టీకాలను వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 4వ త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఇటీవల ప్రకటించారు. తద్వారా డబ్ల్యూహెచ్ఓ చేపట్టిన కోవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. భారత నిర్ణయం ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ దేశాల్లో 40% మందికి టీకా అందించాలి అనే తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు సాయపడుతుందని డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. తన భద్రత విషయంలో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. తన ఇంటి మీద తెరాస శ్రేణులు దాడులు చేస్తే పోలీసులు తమ్మవారిపైనే కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నా లైఫ్ థ్రెట్ ఉందని నేను ఫిర్యాదు చేస్తే కూడా ఎఫ్ఐఆర్ చేయలే, చర్యలు తీసుకోలే, అరెస్టు చేయలే. నిన్న మా ఇంటి మీదకి దాడి చేయనికి వచ్చి మా ఇంటి మీద దాడి చేసి మా అనుచరులను కొట్టినోళ్ళు ఫిర్యాదు చేసిండ్రంట. ఆ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ చేసి మా ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళను, సందర్శకులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేసిండ్రు. నిబంధనలకు విరుద్ధంగా తమ రాజకీయ బాసులకు అనుకూలంగా వ్యవహరిస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ రకంగా సహకరించిన అధికారులందరినీ గుర్తు పెట్టుకుంటాం, వాళ్ళ పేర్లన్నీ మా డైరీలో రాసుకుంటాం. వచ్చిన తర్వాత చట్టపరంగా ఏ అధికారులు ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అడుగులకు మడుగులు ఒత్తుతుండ్రు, వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం లేదో, వాళ్ళ మీద విచారణ చేపట్టడం జరుగుతుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ అంశం మీద ఆషామాషిగా తీసుకుంటే ఊరుకునేదే లేదు. దీన్ని ఖచ్చితంగా పోలీసులు సరైన విధంగా విచారణ చేసి మా ఇంటి మీద దాడులు చేసిన కేటీఆర్ యొక్క అనుచరుల ముసుగులో వచ్చిన గూండాలను తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళు వీళ్ళ నివేదిక అడిగినరు, వీళ్ళు వద్దని నివేదిక ఇచ్చిండ్రు, తెలంగాణ పోలీసులు వద్దని నివేదిక ఇచ్చారు కాబట్టి నీకు భద్రత ఇస్తలేమని వితండవాదం చేస్తుంది. మరి బెంగాల్లో మీ బీజేపీ నాయకులకు 100 మందికి ఒకేసారి కేంద్ర భద్రతా బలగాలను ఎందుకు కేటాయించిండ్రు? అంటే కేసీఆర్ చేతిలో బీజేపీ రిమోట్ ఉంది. ఇవాళ అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ఏ కేసీఆర్ ఏం కోరుకుంటుండో అదే పనులు చేస్తుండో. నా విషయంలో ఒక నిర్ణయం, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా కేంద్రం భద్రత కల్పించింది. ఒక పార్టీకి అధ్యక్షుణ్ణి, పార్లమెంటు సభ్యుణ్ణి కేసీఆర్ నా మీద యుద్ధం ప్రకటించి నన్ను అంతముందు ఇస్తా అని చెప్పి ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, వాళ్ళ శ్రేణులు మా ఇంటి మీద దాడి చేస్తుంటే కేంద్రము సినిమా చూసినట్టు చూస్తురు, కేసీఆర్కు సహకరిస్తురు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ఒత్తిడికి లొంగి నాకు కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేస్తలేరు. ఈ విషయంలో మళ్ళొకసారి నా భద్రత విషయంలో కోర్టు తలుపు తడతాము. తెలంగాణ పోలీసుల యొక్క నిర్లక్ష్యాన్ని, కేంద్ర పోలీసుల యొక్క, హోంశాఖ యొక్క మొండి వైఖరిని, రెండింటిని కూడా కోర్టు ముందలనే ప్రశ్నించదలుచుకున్నాం. పోలియోతో వాళ్ళిద్దరూ 2 కాళ్లు కోల్పోయారు. అయినప్పటికీ మరొకరి మీద ఆధారపడకుండా జీవితాన్ని సాగిస్తున్నారు. 10 ఏళ్ల కిందట ప్రభుత్వం ఇచ్చిన ట్రై సైకిళ్లే వాళ్లకు కాళ్లు. పాతవైపోయిన 3 చక్రాల సైకిళ్లతోనే కాలం వెళ్లతీస్తున్నారు. తమకున్న చిన్నపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ కడుపు నింపుకుంటున్నారు.
సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలానికి చెందిన లింగమల్లు శ్రీనివాసరెడ్డి వైకల్యంతో పోరాటం చేస్తున్నారు. తాళ్ల సింగారానికి చెందిన లింగమల్లుకు ఆస్తి పంపకంలో తన వాటా కింద 2 ఎకరాల భూమి వచ్చింది. ఆ భూమిలో తల్లి సహకారంతో వరి సాగు చేసుకుంటున్నాడు. ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఇచ్చిన ట్రైసైకిల్తో లింగమల్లు పొలానికి చేరుకుంటాడు. నారు ఇతర సామాగ్రిని తీసుకుని ఆ సైకిల్పై పొలానికి వస్తుంటాడు. 10 ఏళ్ల కిందట ట్రైసైకిల్ కావడంతో తుప్పుపట్టి సరిగ్గా పనిచేయడం లేదు. అయినప్పటికీ అదే ఉపయోగిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నాడు. నూతన్కల్కు చెందిన శ్రీనివాసరెడ్డిది అదే పరిస్థితి. కాళ్లు లేకపోయినా తన వంతుగా వచ్చిన భూమిలో సొంతంగా పనులు చేసుకుంటున్నాడు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు పాత ట్రైసైకిల్నే వినియోగిస్తున్నాడు. ట్రైసైకిల్ పాడైపోవడం వల్ల చక్రాలను తిప్పడం భారంగా మారుతోందని వాపోతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని తమకు 3 చక్రాల వాహనం ఇప్పించాలని లింగమల్లు శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. వరి నాన్న సాయం తోటి పొలం నాటేపించుకుంటున్నా. ఇట్లా ఊళ్ళో నుంచి 3 కిలోమీటర్ల దూరం తోటి ఇట్లా రిక్షా మీద రావాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది నాకు మోటార్ సైకిల్ సాయం చేయగలరని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు నారుమడి కానించుకొని రిక్షా మీద ఒక 2 బస్తాలు నారు వేసుకొని ఇట్లా నారుమడిలో వేయటం కానీ వేస్తున్నాను. అమ్మ నేను ఇద్దరం, అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉందండి. కొంచెం ఎట్లన్నా కరిగి మండినా లేకపోతే ఏదైనా సాయం చేయగలరని కొంచెం కోరుతున్నాను. ఓబోలు పట్టించుకుంటే ఇచ్చిన విధంగా నాకు ఒక బండి ఇస్తే బాయికెట్ పోతానికి నాకు అవకాశం ఉంటుంది. 3 ఎకరాల బండి నాకు ఇస్తే సాయం పడతా.